ఉండేవారు సార్ ఎప్పుడైనా సరదాగా అయ్యో లేదు జిట్ అంటే నేను ఒక్కడే సరదాగా ఉండేవాడిని ఇంట్లో అవునా ఆయన ముందే కావాలని అంటే హరికృష్ణ ఏమో ఒక రకం ఏమన్నా వెళ్ళి ధైర్యంగా చెప్పాలంటే ఆయన చెప్పేవారు ఆయన నేనేమో చేతలు ఏంటి ఏంటి భయపడే దీనికి అంతేనా ఒకవేళ తత్వం అంతేనా అని మన స్టైల్లో మనం వెళ్ళేవాళ్ళం ఆయనకి అన్నీ తెలుసు అన్నీ తెలుసు కూడా ఏమనేవారు కదా ఎప్పుడు దెబ్బ తగిలినా కూడా దెబ్బ తగిలింది అయ్యో బాబుకు దెబ్బ తగిలిందని కానీ అబ్బాయికి దెబ్బ తగిలిందని కానీ ఎప్పుడు అనేది అసలు ఏ విషయంలో కూడా నథింగ్ నెవర్ అందుకే సార్ ఇప్పుడు షూటింగ్లో కూడా ఒకసారి కింద పడ్డా కూడా టపక్కన లేచి నిల్చుని యూనో ఆ గ్రేస్తో లేచి నిల్చుని కమాన్ షాట్ రెడీ అని అంటారంటే పక్కకు వెళ్ళి ఏడ్చుకున్నారంట డైరెక్టర్గా నీళ్ళు వచ్చేసి ఆయన దాని గురించి చెప్తారండి ఇలా వారి అంత డెడికేషన్ చూసినప్పుడు అంటే నేను స్టన్ అయిపోయాను అంటే అది బండి పట్టుకొని లాగి ఇట్లా కొడితే ఒక 10 మంది లేస్తారు చిన్న అక్కడ చిన్న గుంటలాగా అది ఉండటం వల్ల స్లిప్ అయింది టప్పని పడ్డారు షాక్ అయిన ఏంటి ఇప్పుడు ఏంటంటే టప్పని లేచి రెడీ అన్నారు అది అసలు చూడగానే ఒక్కసారి ఆ డెడికేషను చూసిన తర్వాత తప్పని నాకు అలా అటు తిరిగి తట్టుకోలేకపోయింది అంతేనా అంటే బాబు ఉన్నారండి కాదు నేను ఒక మాట చెప్తాను ఇందాక మీరు అడిగారు కాబట్టి మామూలుగా నందమూరి తారక రామారావు గారి అబ్బాయి బాలకృష్ణ గారు రామారావు గారి కొడుకుగా పుట్టం బాలయ్య బాబు అదృష్టం బాలయ్య అని అంటారు బాలయ్య బాబు ఎన్టీ రామారావు గారి కొడుకు అవ్వటం అదృష్టం ఎందుకు నేను చెప్తాను ఆయన అదృష్టం ఒక కొడుకు ఒక ఫాదర్ని ప్రతి క్షణం ప్రతిరోజు ప్రతి గంట ప్రతి ఇంకా తలుచుకు స్మరించుకుంటే ఒక ఫాదర్ని అంత లవ్ చేసే కొడుకు నేను చూడలేదు చాలా నేర్చుకోవాలి సార్ ఒక ఫాదర్ని అంత ఇష్టపడే అంత ప్రతి క్షణం మనం 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 ఉన్నాం మనకు జన్మనిచ్చిన మన ఫాదర్ మదర్ వాళ్ళని మనం ఎంతసేపు తలుచుకుంటాం ఒక రోజులో ఇప్పుడున్న జనరేషన్ సరిపోతుంది అలాంటిది ప్రతి క్షణం అంత అంటే ఒక ఒక ఫాదర్ని అంతగా ఇష్టపడే కొడుకు నేను చూడలేదు తలుచుకున్నా కూడా కళ్ళు చెమరుస్తాయి కూడా వెంటనే మళ్ళీ సార్ జరిగింది రెండు మూడు ఇన్సిడెంట్స్ మాకు విశ్వామిత్ర షూటింగ్ అప్పుడు అక్కడ అదే కపాలం అతను హరిశ్చంద్రుడు కాటి కాపరిగా ఉన్నప్పుడు దాంట్లో పద్యాలు ఉన్నాయి ఒకడు అటాక లేవడం ఒక శమం కపాల మోక్షం అంటాం దాన్ని మళ్ళీ తోసి అది ఏదో దగ్గర ఒక ఈ చెమట పక్కన దించుకొని అక్కడ పడేశారు పడేస్తే అది పేలాలి మొదటిది వేశారు పేల నానిక మీలోపు అప్పుడు చీఫ్ మినిస్టర్గా కూడా ఉన్నారా మళ్ళీ రెండోది విసిరారు అయిపోయింది షాటు అలాగే ఉండాలి నేను కెమెరాలో చూసి డైరెక్టర్కి ఏదైనా ఓకే అనాలి ఆ మొదటిది ఆ కాలు దగ్గర పడింది దగ్గరలో టాప్ అని పెరిగింది అదంతా ఓర్చుకొని అలాగే నిలబడ్డా ఎందుకంటే మళ్ళీ కదలు కూడా దీన్ని చూసి ఓకే అనాలి ఆ తర్వాత చూసారు ఓకే ఓకే వెరీ గుడ్ అన్నయ్య కెమెరామెన్ మోహన్ మోహన్ అన్నయ్య మోహన్ కృష్ణ మోహన్ ఆ నెక్స్ట్ షాట్ అని వెళ్ళిపోయాను నేను ఏమన్నా నేను ఇక్కడ ఇక్కడ నేను నాకు పేద కష్టాలు పేద మరి ఈరోజు శుభ్రంగా వేరే వాళ్ళు చేయండి బ్యాకప్ అబ్బో బాబుకు పెద్ద వార్తలు పేపర్లో వార్తలు ఇలా అయిపోయింది అలా అయిపోయింది ఓ పెద్ద అంబులెన్స్ వచ్చింది రాకపోయిన వేసుకు తీసుకుపోయారు అలా పెంచారు ఆయన అంతే నాకు ఆయన గుర్తు చండ చేస్తున్నప్పుడు ఆయన బండి మించి పడిపోవడం బండి చక్రం ఆయన మీద నుంచి వెళ్ళడం అప్పుడే పార్టీ కూడా అనౌన్స్ చేశారు ఇమ్మీడియట్ లేచారు లేచేసి మళ్ళీ బండి ఎక్కాను మళ్ళీ ఈవినింగ్ సాంగ్ ఒక పక్క డేట్స్ తొందర ఫినిష్ చేశారు అంతా సినిమాలు అంతా అంతే అండి 30 రోజులు మ్యాక్సిమం 35 రోజులు టక్కని లేచి మళ్ళీ సాయంత్రం ఇది అవుట్డోరు అదేమో ఇండోర్ సాంగ్ స్టూడియోలో రాధతో పాట సో ఇవన్నీ ఆయన దగ్గర అది అంటే అవన్నీ ఒకటి ఒకటి అన్నట్టు నా పూర్వజం సుకృతం ఒకటి మనం అనుకరిస్తే వచ్చేది కాదు అది అదంతే పూర్వజం సుకృతం అనుకుంటాను అంతే